కృష్ణాష్టమి విశిష్టత ఏంటి? ఆ రోజు శ్రీకృష్ణుని మనం ఎలా కొలుచుకోవాలి? చాలా చక్కని ప్రశ్న కవిత అడిగింది. ఎందుకంటే భారతీయ సనాతన సంప్రదాయంలో మనకు ముఖ్యంగా శ్రావణ మాసం, శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి శ్రావణ మాసం విశేషమైనటువంటి మాసం. మరి ఈ యొక్క శ్రావణ మాసంలో కృష్ణాష్టమి రావడం అనేది ప్రతి సంవత్సరం వస్తూ ఉంది. అయితే ఈ కృష్ణాష్టమి దానికి మనకు పురాణ గాథలు అనేకంగా ఉన్నాయి. ముఖ్యంగా దీనినే జన్మాష్టమి అని చెప్పేసి అనవచ్చు. కృష్ణుడు ఉద్భవించినటువంటి రోజు, జన్మించినటువంటి రోజు కృష్ణాష్టమి. అయితే ఈ కృష్ణాష్టమికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అంటే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, నిత్య సత్చిత్ ఆనంద స్వరూపుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ దేవకి వసుదేవుల యొక్క గర్భం నుండి ఆవిర్భవించినటువంటి రోజు కృష్ణ అష్టమి. ఈ కృష్ణాష్టమి రోజున ముఖ్యంగా మనం గమనించదగ్గ విషయం ఏమిటంటే, తిథులలో చాలా వరకు అష్టమి తిథి మంచిది కాదు అనే ఒక అభిప్రాయము మనకుంది. కానీ సాక్షాత్తు మరి కృష్ణం వందే జగద్గురు అనే విధంగా గీతాచారుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అవతరించినటువంటి తిథి అష్టమి తిథి. కాబట్టి అష్టమి తిథి చాలా మంచి తిథిగా మనము మరి గమనించాలి. తర్వాత శ్రీకృష్ణ అష్టమి రోజున ఏమేమి చేయాలనే విషయం కూడా మీరు అడుగుతున్నారు. కాబట్టి కృష్ణాష్టమి రోజున శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి శ్రావణ మాసం, వరలక్ష్మి శుక్రవారము, తర్వాత రాఖీ పండుగ, ఇవన్నీ అయిపోయిన తర్వాత వచ్చేది బహుళ పక్షంలో వచ్చేది అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో జన్మించినటువంటి మహానుభావుడు కృష్ణ పరమాత్మ. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మోత్సవ వేడుకలు ప్రాంతాల వారీగా, రాష్ట్రాల వారీగా రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనకు శ్రీమద్ భాగవతంలో చెప్పిన దాని విధానంగా దశావతారాలలో పరిపూర్ణమైనటువంటి అవతారం ఏమిటి అంటే కృష్ణావతారం. మరి ఆ కృష్ణావతారం ఆవిర్భవించడానికి కారణం ఏమిటంటే, మాతృప్రేమ ఏ విధంగా ఉంటుంది, బాల్య చేష్టలు ఏ విధంగా ఉంటాయి, పిల్లవాడికి తల్లికి ఏ విధమైనటువంటి రిలేషన్షిప్ ఉండాలి, సమాజానికి చెప్పడానికి కృష్ణ పరమాత్మ లీలా మాంస విగ్రహదారిగా జన్మించినటువంటి రోజు కృష్ణాష్టమి. కాబట్టి ఈ కృష్ణాష్టమి రోజున తప్పకుండా భక్తి శ్రద్ధలతో కృష్ణుని యొక్క అష్టమి అంటే కృష్ణుని యొక్క జయంతి, మామూలుగా ఉన్నటువంటి మానవులమే మనము పుట్టినరోజు వేడుకలను అత్యంత వైభవంగా చేసుకుంటూ ఉన్నాం కదా. మరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, నిత్య సత్చిత్ ఆనంద స్వరూపుడు, గీతాచార్యుడు, మనకు భగవద్గీతను బోధించినటువంటి ఆచార్యుని యొక్క పుట్టినరోజు అంతకంటే ఎక్కువ వైభవంగా, వైభవోపేతంగా చేసుకోవడమే కృష్ణాష్టమి కార్యక్రమం చేసుకోవడం.